నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, నవరత్నాల గురించి వివరిస్తున్న తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా భరోసా ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, క్షణిక వేశానికి యువత లోను కావద్దని సూచన. రాజధాని రైతుల పాదయాత్రకు సిపిఐ మద్దతు, సంఘీభావంగా నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాలు. 56వ డివిజన్ నెహ్రూ నగర్ లో నిన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. నెహ్రూ నగర్ ప్రాంతంలో మౌలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముస్తఫా వెల్లడించారు. కుమార్తె నూర్ ఫాతిమా, కార్పొరేటర్ కనకదుర్గ, మిచ్చద్ మాజీ వైస్ చైర్మన్ ఎర్రబాబుతో కలిసి నెహ్రూ నగర్, మోతీలాల్ నగర్, సీతానగర్ గేట్ ప్రాంతాల్లో పర్యటించారు. ట్రైన్లు, రోడ్లు అభివృద్దితో పాటు సంక్షేమ పథకాల అందచేతకు చర్యలు తీసుకుంటామని ముస్తఫా నూర్ ఫాతిమా వివరించారు. ఈ వార్డులో సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు ఉండే, సైడ్ డ్రైన్ సమస్యలు, తర్వాత వాటర్ మెయిన్ రోడ్ అంటే నెహ్రూ నగర్ టు ఊరు చివరికి మణిపురం బ్రిడ్జ్ వరకు ఇది కాలువ, పెద్ద కాలువ ఉంది, పెద్ద కాలువ ఇంకోసారి రిపేర్ చేసిన బాధ్యత ఉంది. అదే రైల్వే అధికారులు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. వెంటనే ఫోన్ చేసేసి అది కాలువ బాగు చేయమని చెప్పేసి, మరి అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి పిల్లవాడిని, ఎందుకంటే ఈ కాలనీలు గుంటూరు నగరంలో 127 కాలనీలు ఉన్నాయి మొత్తం, మరి ఇక్కడ పేద ప్రజలు ఎక్కువ నివసిస్తుంటారు. దానికి సంబంధించి మన కమిషనర్ కీర్తి గారు కూడా మరి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆమె మొన్న ఫోన్ చేసేసి మీకు ఏం అవసరం ఉందో చెప్పని అడగడం జరిగింది. ఏదేమైనా సరే నగరం అభివృద్ధి కోసం మనం అందరం కలిసి మనం చెయ్యి కలిస్తే తప్పకుండా ఈ నగరం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ 54 కోట్లతో పనులన్నీ చేపడుతున్నారు. సైడ్ డ్రైన్స్ కానీ లేకపోతే ఏమో రోడ్లు కానీ అన్నీ చేస్తున్నారు. మన జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి అందరికీ అందే, పేదలకి ఎవరికి అందాలో ప్రతి ఒక్కళ్ళకి అందుతుంది. మనం అందరూ కృతజ్ఞతలు తెలుపుకోవాలి మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అందేటట్టు ప్రతి ఒక్కళ్ళకి కాపులకు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ ప్రతి ఒక్కటి ఎవరికి ఎలా లబ్ధి పొందాలో వాళ్ళందరికీ ముందుస్తున్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా నిన్న నగరంలో భరోసా ర్యాలీ జరిగింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ర్యాలీని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆరంభించారు. క్షణికావేశంలో జరిగే ఆత్మహత్యలను, ముందస్తు ప్రణాళికతో జరిగే ఆత్మహత్యలను నియంత్రించేందుకు మానసిక వైద్య నిపుణులు, కుటుంబీకులు కృషి చేయాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి కోరారు. అందుకు పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సహకరిస్తుందని వారు ప్రకటించారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగపరమైన, ప్రేమపరమైన ఒత్తిళ్లు ఆత్మహత్యకు కారణమన్నారు. ఆత్మహత్యల నివారణకు సామాజిక కుటుంబం అండ ఉండాలని ఆరిఫ్ హఫీజ్, డాక్టర్ ప్రభావతి అన్నారు. మనకి లాస్ట్ ఇయర్ 2021 స్టాటిస్టిక్స్ చూస్తే పోలీస్ రికార్డ్స్ ప్రకారం 450 సూసైడ్ కేసెస్ మన గుంటూరు జిల్లాలో రిజిస్టర్ అయింది. సో అక్రాస్ జెండర్స్, అక్రాస్ ప్రొఫెషన్స్. సో దీనివల్ల మనకి చూస్తే ఎస్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది టార్గెట్ అవుతున్నారు కాబట్టి ఒక మెంటల్ అవేర్నెస్ మీద ఒక మంచి కార్యక్రమం ర్యాలీ, బికాజ్ మన దగ్గర ట్రైన్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే, పరిస్థితి ఉంటే వాళ్ళు రీచ్అవుట్ చేయాలి మన మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్కి, సైకియాట్రిస్ట్కి. సో అవేర్నెస్ కోసం ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ హెల్త్ మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో యాంటీ సూసైడల్ డే సందర్భంగా ఈ యొక్క ర్యాలీని, ఒక ప్రతిష్టాత్మకమైన ర్యాలీని నిర్వహించడం మన హెచ్ఓడి మేడం ఉమాజ్యోతి, సైకాట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మేడం ఆధ్వర్యంలో ఈ యొక్క మన ఎస్పీ గారు ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. సో ముఖ్యంగా ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థులు, ఇంకా మంచి ప్రొఫెషన్లో ఉన్న వారు కూడా చెనికావేశానికి లోనే ఈ యొక్క సూసైడల్ అటెంప్ట్ చేయడం వల్ల మనం ఎంతో ప్రముఖులను కోల్పోతున్నాము. కాబట్టి ఈ యొక్క యాంటీ సూసైడల్ డే సందర్భంగా అందరూ మనోధైర్యంతో ముందుకు వచ్చి మన యొక్క మేడం యొక్క సలహాలని, వారి డిపార్ట్మెంట్ సలహాలని, ఆల్ సైకాట్రిస్ట్ ఫ్రమ్ ది ఆల్ ఇండియా, ఆల్ ఇంటర్నేషనల్, ఆల్ కంట్రీ సలహా తీసుకొని వారి యొక్క సలహాల మేరకు మన జీవిత విధానంలో మార్పు తెచ్చుకున్నప్పుడు
ప్రతి మన యొక్క మంచి మంచి విద్యార్థులైతే కానీ మంచి ప్రతి ఉన్నత పదవుల్లో ఉన్న గొప్ప వ్యక్తులు కూడా మనం కోల్పోకుండా ఉంటామనేది నా యొక్క అభిప్రాయం బహుజన రాజకీయ ప్రత్యామ్నాయం అనే అంశంపై గుంటూరులో నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ మేరకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ న్యాయవాది వైకే తాడిగొండ నరసింహారావు ఇతర నేతలు పాల్గొని రాష్టంలో నెలకొన్న రాజకీయ అంశాలపై చర్చించారు. ఏపీలో 60% ఉన్న బహుజనులు రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారని ఈ సందర్భంగా వైకే పేర్కొన్నారు. రానున్న కాలంలో ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. ఇందుకు బహుజన నాయకులు ప్రజలంతా ఏకమై భవిష్యత్తులో రాజ్యాధికారం చేపట్టే దిశగా అడుగులు వేయాలని సూచించారు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి కృషి చేయనటువంటి వాళ్ళు ఏరని కాదు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కోట కట్టగలసిన అవసరం, వాళ్ళందరినీ ఒక త్రాటి మీదకి తీసుకురావాల్సిన అవసరం, ఒక నిర్మాణంలో తీసుకురావాల్సిన అవసరం. దానికి పెద్ద కృషి కసరత్తు జరగవలసింది. అలాంటి కృషి ఎన్నిసార్లు చేసినా అవసరమే. ఎన్నిసార్లు చేస్తారంటే జయప్రదం ఎవరికి ఎన్నిసార్లు చేస్తాం. ఒకసారి అవసరం తింటే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇబ్బందులు ఎదుర్కొంటే పారిపోవాల్సిన అవసరం లేదు. రంగనిష్టమణ చేయవలసిన అవసరం లేదు. కనుక ఎన్నిసార్లైనా కూడా బహుజనులు తమ శక్తిని అంతా ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కూడగట్టుకొని తప్పనిసరిగా ఈ దేశంలో రాజ్యాధికారం సాధించుకోవడం ద్వారా సామాజిక న్యాయాన్ని సామాజిక ప్రజాస్వామ్యాన్ని ప్రముఖ కళాకారుని ప్రసన్న లక్ష్మి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎంపికైంది. ఈ మేరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ ఉల్లాజీ శనివారం మీడియాకు వెల్లడించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపున ప్రసన్న లక్ష్మికి ప్రీమియం సర్టిఫికెట్ అందజేస్తున్నట్లు ఉల్లాజ్ తెలిపారు. ఇప్పటివరకు ప్రముఖ సంస్థలకు మాత్రమే గుర్తింపు ఇస్తుండగా తాజాగా వ్యక్తులకు కూడా గుర్తింపు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రసన్న లక్ష్మి చేస్తున్న సమాజ సేవకు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తన సేవలను గుర్తించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చడం ఆనందంగా ఉందని ప్రసన్న లక్ష్మి తెలిపారు. ఈ విధంగా మేము సంస్థలకే కాకుండా వ్యక్తులకు కూడా ఈ యొక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ తరపున మేము రికగ్నేషన్ అనేది ఇస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మన మేడం ప్రసన్న లక్ష్మి గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా మన ప్రసన్న లక్ష్మి మేడం గారికి ఈ ప్రీమియం సర్టిఫికేట్ పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఈ 6 స్టేట్లలో. ఈరోజు దాన్ని సర్టిఫికేట్ ఇచ్చేదానికి ఇక్కడికి రావడం జరిగింది. మేడం కరోనా టైంలో కానీ రెగ్యులర్ టైంలో కానీ కరోనా టైంలో ఈ శానిటైజర్స్ పబ్లిక్కి పంచడము, పోలీస్ డిపార్ట్మెంట్కి పంచడము, నెక్స్ట్ బీదవారికి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు పంపిణీ చేయడము, రెగ్యులర్గా వాళ్ళకి డ్రెస్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయడము, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలు తీర్చడము, అదేవిధంగా వాళ్ళు ఒక ఫ్యామిలీగా సెటిల్ కావడానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడము, ఇట్లాంటివన్నీ ఒక సొసైటీకి మార్గదర్శకంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రమాణికాలన్నీ మేము అబ్జర్వ్ చేసి ఈరోజు మేడంకి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉన్నాము. 18 సంవత్సరాలు 2003 ఆగస్టు 14 ప్రారంభించాను నా సేవా ప్రయాణం. సుమారుగా 6,300 మందికి పైగా నిరుపేద గర్భిణీ స్త్రీలకు సన్మానం చేశాను, శ్రీమంతాలు చేశాను, సీతమ్మ వారి శ్రీమంతాలు. అలాగే 25,000 మంది విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్, పెన్నులు వాళ్ళకి కావలసినవి నాకు చేతనైన చిన్న చిన్న సహాయాలు, ఫీజులు అలాగా. అంటే ఒక ట్రస్టీగా అనే కాకుండా నా కష్టాజితంలో నేను సంపాదించిన దాంట్లో కొంత సొంత లాభం కొంత మాని పొరుగువాడికి తోడ్పడబోయి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. వింటాం సందేశాలు, వింటానికి చాలా బాగుంటాయి, ఆచరణ చాలా కష్టం. ప్రపంచ దేశాలతో ప్రపంచ దేశాలలో చెప్పుకునే విధంగా ఈ భరతఖండం, ఈ భరతమాత, ఈ భరతఖండం మీద పుట్టిన ప్రతి ఒక్కరం మనం ఎంతో గొప్పవారు, మనందరం దేవతలమే అనే గర్వం అయితే నాకు సంతృప్తిగా ఉంది. లండన్ నుంచి మీకు అవార్డు వచ్చింది అన్నప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. నిజానికైతే ఏంటంటే ఎన్నో అవార్డ్స్, సత్కారాలు, సన్మానాలు తీసుకుని ఉన్నాను కదా. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిల భవనాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. యుక్త వయస్సు ఆడపిల్లలు, విద్యార్థినులు క్షణికావేశంలో ఆత్మహత్యలే పరిష్కారమనే ఆలోచన ధోరణి విడనాడి భవిష్యత్తుపై దృష్టి నిలిపి నిర్దేశిత లక్ష్యాన్ని ఏకాగ్రతతో సాధించుకోవాలని సౌత్ జోన్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి సూచించారు. సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్బంగా లైఫ్ ఇస్ ప్రెషియస్ వాల్యూ ఇట్ అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ మాట్లాడుతూ సమస్యలు ముసురుకున్నప్పుడు పరిష్కారాలను కనుగొనాలే తప్ప కుంగిపోకూడదని తెలిపారు. ఈ రోజు పెద్ద సమస్యగా అనిపించేది కొన్ని రోజులు గడిచేటప్పటికీ అది ఒక సమస్య కాదనిపిస్తుందని తెలిపారు. యుక్త వయసు విద్యార్థినులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఆకర్షణలతో వచ్చే ప్రేమ శాశ్వతం కాదని, తల్లిదండ్రుల ప్రేమ నిజమైనదని పేర్కొన్నారు. ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టిన వారే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు. వేలాది మంది యువకుల్ని ఆకస్మిక మరణాల బారి నుండి చైతన్యవంతులయ్యేలా కృషి చేస్తున్న స్పందన ఈదా ఇంటర్నేషనల్ చైర్మన్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి కృషిని ప్రశంసించారు. ఈ సందర్బంగా విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ ఈదా అంజనరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఎన్ ఆనంద్ బాబు, ఫౌండేషన్ గౌరవ డైరెక్టర్ సిహెచ్ఎస్ శ్రీనివాస్మూర్తి, జాతీయ కార్యవర్గ కమిటీ ప్రధాన కార్యదర్శి బ్రీ కృష్ణభరత్, మహిళా విభాగ సహాయక కార్యదర్శి చంద్రిక శ్రీనివాసరెడ్డి, యోనా బాబు, శరత్ చంద్ర, విజయ్ కుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు. కొన్ని ఆస్పెక్ట్స్ లో వీక్ అంతే, కానీ అది మనం ముందుకు సాగడానికి ఏ మాత్రం అడ్డు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం విమెన్ అన్ని రంగాల్లో ఉన్నారు, కాబట్టి మనం ఈక్వలీ స్ట్రాంగ్. మీలో రేపు పొద్దున ఫ్యూచర్ లో చాలా మంది చాలా మంచి పొజిషన్స్ లో ఖచ్చితంగా ఉంటారు, అది బికాస్ ఆఫ్ యువర్ డిటర్మినేషన్. ఇప్పుడు ఒక హైయెస్ట్ పోస్ట్ కి వెళ్ళిన ఏ ఒక్కరు కూడా బెడ్ ఆఫ్ రోజెస్ కాదు. వాళ్ళ పాత్ర చాలా థాన్స్ ఉన్నాయి, అవన్నీ తొక్కుకుంటూనే ముందుకెళ్ళారు. ఎవరికి కూడా గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్స్ ఉండవు. మనం స్వయం కృషితో ఏం చేసుకోగలుగుతామో అదే. అయితే ఈ సూసైడ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అయి సూసైడ్ చేసుకోవడం జరుగుతోంది. ఏజ్ గ్రూప్ లేదు, రిచ్ ఆ పూర్ ఆ లేదు. ఎందుకు? మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, ఆయన అభిమానులు వేడుకల్లో పాల్గొని ఆనంద్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వసంతరాయపురంలోని కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ప్రజాసేవలో రెట్టింపు ఉత్సాహంతో నక్కా ఆనందబాబు రాణించాలని ఈ సందర్బంగా ప్రముఖులు ఆకాంక్షించారు. వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. దేవుడి దయ వలన ఆయన రానున్న కాలంలో భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించి మరింత సమాజ సేవ చేయాలని చెప్పి ఆ భగవంతుడు వేడుకుంటూ ఈ అవకాశానికి మమ్మల్ని ఆహ్వానించినందున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజధానికి సంబంధించిన మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై జిల్లా టీడీపీ భక్కుమంది నాలుకలను అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించింది. సీఎం జగన్ తన అసమర్థ అవినీతి కార్యకలాపాలు వెలుగు చూడకుండా 3 రాజధానుల జపం తలపెట్టారని జిల్లా టీడీపీ అధ్యకులు శ్రవణ్ కుమార్, పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ఆరోపించారు. ముఖ్యంగా తన భార్య భారతి ఈడీ కేసులపై, తన పేషీ నుండి జరిగే విదేశీ బంగారం దిగుమతి పట్టివేతపై చర్చ జరగకుండా అప్రమత్తమయ్యారన్నారు. అందులో భాగంగానే పాలేరు మాజీ మంత్రి, బూతుల మాజీ మంత్రి చేత రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని జేఏసీ పాదయాత్రను అడ్డుకోలేరని శ్రవణ్ కుమార్ నాని హెచ్చరించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు నసీర్, రాజా మాస్టారు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరికి రాని ఒక ఐడియా ఈ ముఖ్యమంత్రి గారికి వచ్చింది. దాన్ని సమర్థిస్తూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివిన పెద్ద మేధావి కొడాలి నాని
आर्थिक अभिवृद्धि साधे मूड राजधानी कावाल अंक सिग्गू एग्गू लेकिन नीक चलू ले संस्कार मनि तो एलाड़ा गौरव पनी मालजी मंत्री उ पद वेल कोूपय बिह्य स्मग्ली जरूत रीसैक्लिंग जरूत काकीनाड केन्द्र व्यवहार नड़स्तुटे एम चेतगाक चेस्ट चूस एक्ना असैम्ली शासन सभ्युड़ एन कू प्रजा समस्या मीद ये विधा पोरा प्रतिपक्ष मीदी व्यक्तिगत एट व्यक्तिगत माटे हक एक्चर एवरिचार राज सुप्रीम कोर्ट डैरे लक्ष्मी भारती गार चंद्रबाबु गारु आस्तुलु कावालंटे नीकेम संबंधं आयन आस्तुल गुरिंचि अनि कोट्टेसिंदि व्यक्तिगत विषयालु मीकु अनवसरं अनि चेप्पि अट्लागे व्यक्तिगतंगा माट्लाडे अर्हत कूडा मीकु लेदु मीदे एदैना उंटे राजकीयंगा विमर्शिंचंडि विधानाल मीद विमर्शिंचंडि नेनु चेसेदि एदैना तेडा उंटे चेप्पंडि मीरु ई राष्ट्रान्नि नालुगु जेबुलुगा दोचुकुंटा नालुगु पक्कल नुंचि कोटानु कोट्लु मीरु वेरे इतर देशालकु राष्ट्रालकु मीरु ఈ నెల 12 నుండి రాజధాని జేఏసీ తలపెట్టిన పాదయాత్రకు సంగీభవం తెలుపుతూ నిన్న కొత్తపేట మల్లలింగం భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజధాని అమరావతి సాధన కమిటీ ఆధ్వర్యాన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి సంజయ్ కుమార్, టీడీపీ నేత డిఎస్ఆర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, సీపీఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావుతో పాటు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. రాజధాని అమరావతి పరిరక్షణ కోసం సాగిస్తున్న ఉద్యమం ఈ నెల 12 నాటికి 1000 రోజులు పూర్తవుతుందని నాగేశ్వరరావు, డిఎస్ఆర్, మస్తాన్ వలీ అన్నారు. ఈ సందర్భంగా రాజధాని జేఏసీ తలపెట్టిన వెంకటపాలెం అరసవల్లి పాదయాత్రలో తాము పార్టీలు భాగస్వాములు అవుతున్నట్లు వారు ప్రకటించారు. ఒక డాక్టర్ ఉన్నటువంటి వాడు ఆ సాయి మంత్రి కారు కోతలు కూస్తున్నాడు. అలాంటి కారు కోతలు కూసే చేసి అప్పల రాజుకి సింగిల్ టైం ఎమ్మెల్యేనే ఈ నడమంత్రపు దూకుడులో కేకలు వేస్తే మీకు నీ నియోజకవర్గంలోనే గోరి కడతారని కూడా నేను ఈ సందర్భంగా అలాంటి కారు కూతలు కూసే వారిని హెచ్చరిస్తూ ఈ తిక్కల నాని ఒకరు ఉన్నారు కొడాలి నాని మరి 24 గంటలు మందు దాగుంటాడో ఏమో నాకైతే తెలియదు కానీ ఏ రోజు కూడా సరైన భాష ఆయన జీవితంలోనే లేదు. ఇలాంటి పైచకారులందరూ కూడా మరి అమరావతి రైతులు కానివ్వండి అమరావతి రాజధాని కావాలనుకునేటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలియజేస్తా ఉంది. నాడు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కూడా జరిగినటువంటి మహాపాదయాత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ తమవంతు కార్యక్రమంగా ఆ పాదయాత్ర పొడవున కాంగ్రెస్ పార్టీ సంఘీభావంతో పాల్గొన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున అమరావతి నుంచి అరసవల్లి వరకు కూడా చేపట్టేటటువంటి గొప్ప యాత్ర ఈ యాత్ర తో పూర్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి కూడా అమరావతి ప్రజలు గానివ్వండి అమరావతి రాజధాని కావాలనేటటువంటి ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజల ఆమోదం ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి యాత్ర 90% పనులు పూర్తయినటువంటి ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో 10% కూడా నిర్మించలేనటువంటి వ్యవస్థ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 10% పూర్తయితే అక్కడ వేలాది మందిగా అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఉండేదానికి అవకాశం ఉన్నాయి. అదేవిధంగా కోర్టు కూడా ముట్టికాయలేసింది అమరావతి రాజధానిగా ఉంచాలి దాంట్లో మనం పనులు పూర్తి చేయాలని పెడితే మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా తూతులు మంత్రంగా ఏదో రెండు ప్రొక్లైన్లు పెట్టి నాలుగు పిచ్చి మొక్కలు చూసి అదేదో సబ్మిట్ చేస్తామన్నారు. సామాజిక తత్వవేత్త నారాయణ గురు సాగించిన విద్య నవ సంస్కృతి కృషిపై నిన్న అంబేద్కర్ భవన్లో సభ జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే పెరియార్ ఫౌండేషన్ ఆధ్వర్యాన జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, డీబీఎఫ్ నేత కొర్వి వినయ్ కుమార్, పౌరహక్కుల సంఘం రాష్ట అధ్యకులు చిలక చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నారాయణ గురు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సమసమాజం కోసం శ్రమించిన నారాయణ గురును ఆదర్శంగా తీసుకుని పయనిద్దామని డొక్కా పిలుపునిచ్చారు. భారతదేశంలో ఉన్న అనేక రుగ్మతలకి సమాధానం చెప్తూ మార్గనిర్దేశం చేసి తనకున్న పరిచయంలో విస్తృతమైన కార్యక్రమం నిర్వహించి సమాజాన్ని రాష్ట్రానికి మలయాళ సమాజాన్ని మార్చినటువంటి మహాపురుషులు నారాయణ. బహుశా కుల ఉద్యమాన్ని వ్యతిరేకించాం, కులతత్వాన్ని వ్యతిరేకించాం, కులతత్వాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేపట్టారు. ఎస్ఎఫ్ఐ నూతన జిల్లా కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్ష కార్యదర్శులుగా బాలాజీ, కిరణ్ ఎన్నికయ్యారు. 18 మందితో జిల్లా నూతన కార్యవర్గం నియామకమైంది. 117 జీవోను వెంటనే రద్దు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ఛార్జీలను ప్రభుత్వం పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని నూతన అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతోటి 117 జీవో తీసుకొచ్చి విద్యార్థుల్ని సర్దుబాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసింది. దానివల్ల ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టులు మిగిలిని డిఎస్సీ వదులుతుందో వదలదో తెలియదు. విద్యార్థులు ఏమన్నా దూర ప్రాంతానికి వెళ్ళలేకపోతున్నారు. ఇవి ఇప్పటికి కూడా మన జిల్లాలో తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. ఆ సమస్యపై ఆ జీవోను రద్దు చేసి ప్రభుత్వం రేషనలైజేషన్ ఆపాలని చెప్పి ఒక తీర్మానం. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటికీ స్టిల్లో వసతులు లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా మహిళా డిగ్రీ కళాశాలని జిల్లా వ్యాప్తంగా పెట్టారు. వాళ్ళకి కనీసమైనటువంటి బాత్రూమ్ సదుపాయాలు కూడా లేవు. వాటిని కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని, వాటి మీద పోరాటం చేయాలని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకి మెస్ఛార్జీలు ఎప్పుడో పెంచినటువంటి మెస్ఛార్జీలే ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కనీసం 2500 రూపాయలు మెస్ఛార్జీలు పెంచాలి నెలకే అని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, నవరత్నాల గురించి వివరిస్తున్న తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా భరోసా ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, క్షణికావేశానికి యువత లోను కావద్దని సూచన. రాజధాని రైతుల పాదయాత్రకు సిపిఐ మద్దతు, సంఘీభావంగా నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.